Namo Venkateswaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Sarvadarsanam Bhaktulaku Tokenla Jari Prakriyanu Parisilinchina EO. Nutana Darsana Vidhanampai TTD ki Bhaktula Prashamsalu. Tirumalalo Vaibhavanga Ajayanotsavalu Prarambham. Sridevi Bhudevi Sameta Malayappa Swamiki Vishesha Kaimkaryalu. Hanumanta Vahanampai Jagadabhiramuni Divyanugraham. Tirupati Kodanda Ramalayamlo Amavasya Kaimkaryalu. Prachina Vaibhavamto Mukti Phalalanu Prasadistunna Alayam. Vijayanagaram Jillaloni Saluru Sri Kalyana Venkateswara Swami Devalayam Pratyeka Kadhanam. Sarvadarsanam Bhaktulu Ekkuva Samayam Queue Line Lalo Vechi Undakunda Vari Saukaryartham Tirumala Tirupati Devasthanam Time Slot Vidhananni Andubatuloki Tisukochindi. Indukosam Tirumalaloni 14 Prantallo Erpatu Chesina Sarvadarsanam Counterlalo Tokenla Jari Prakriyanu TTD EO Anil Kumar Singhal Somavaram Sayantram Parisilincharu. Anantram Vaikuntham Q Complex Rendu Dwara Q Line Loki Pravesinchina EO Prayogatmakanga Prarambhinchina Time Slot Vidhanampai Bhaktula Abhiprayalanu Adigi Telusukunnaru. We came to know कि हम लोगों को ऐसा कार मिलेगा स्लॉट मिलेगा और विदिन 1 आवर आपका दर्शन हो जाएगा सो 6 बजे का शाम का स्लॉट दिया गया है सो 1 घंटे में हम लोग दर्शन करके चले जाएंगे व्हिच इज वेरी वेरी नाइस आईडिया నా పేరు ప్రసాద్ అండి నేను పూణేలో ఉంటాను ఈ స్కీమ్ పెడతా అనేది చాలా మంచిది ఎందుకంటే ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు వెళ్తే తోపులాట లేకుండా దేవుడు చూసాన ఆనందం భక్తులకు కలగాలి ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేనే పూణే నుంచి వచ్చాను 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 300 రూపాయల టికెట్ కొనుక్కొని నాకు దర్శనం అవ్వలేదు అందువల్ల ఇలా స్కీమ్ పెడతాం వల్ల చాలా మంచి జరుగుతుంది అందరికీ అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి నా పేరు మాధవి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను యాక్చువల్లీ ఈ స్కీమ్ సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది టైం చాలా సేవ్ అవుతుంది ఇక అంతకు ముందు టైం స్లాట్ విధానం ద్వారా సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించి లోటుపాట్లను గుర్తించి విధి విధానాలను రూపొందిస్తామని తిరుమల జేఈఓ కే శ్రీనివాసరాజు తెలిపారు సోమవారం ఆయన టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్తో కలిసి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించారు తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అధికారులతో కలిసి సిఆర్ఓ కార్యాలయం ఏటీజీలోని కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు శ్రీవారి దర్శనార్థం వస్తున్న సామాన్య భక్తులకు మనము టోకన్లు జారీ చేయడం మొదలుపెట్టాము 117 కౌంటర్లలో భక్తులకు అన్ని కూడా అన్ని చోట్ల ఎక్కడ ఇబ్బంది కలగకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ హ్యూమన్ సంబంధించినటువంటి ఎర్రర్స్ కానీ ఎక్కడ జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సూపర్వైజర్ అధికారులు సిబ్బంది సుమారు 500 మంది డ్యూటీస్ మీద ఉన్నారు ఉన్నతాధికారులు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి గారు కూడా తిరుమలలోనే ఉండి అన్ని చోట్ల కూడా పర్యవేక్షిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తూ మేము పెట్టినటువంటి ఈ యొక్క పథకంలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది ఈ రోజుల్లో కానీ శాశ్వత ప్రాతిపదిక మీద కానీ దాని గురించి కూడా వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు మంగళవారం నాటికి సంబంధించి సుమారుగా 20,000 టోకన్లు జారీ అవుతుంది ఎందుకంటే మామూలుగా ఇట్లా ఆధార్ కార్డు చూపించుకున్నా వారు ఆధార్ కార్డు చూపించడం ఇష్టం లేకున్నా తేవడం మర్చిపోయినా వారికి దర్శన భాగ్యం కలిగించాలి కాబట్టి మొన్నటి మాదిరిగానే సర్వదర్శనం యథావిధిగా మనకు కంటిన్యూ అవుతూ ఉన్నది దానికి కొద్దిగా కేటాయించడం జరిగింది కాబట్టి ఈ టోకన్స్ జారీ చేస్తున్న వాళ్ళు సూచించిన సమయానికి వచ్చే పక్షంలో మళ్ళీ ఎక్కడ కూడా నిరీక్షణ లేకుండా వారు హాయిగా 2 గంటల లోపల స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు ముందుగానే నారాయణగిరి గార్డెన్స్ చేరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లలో టైం బోర్డ్స్ ఏర్పాటు చేశాము ఆ సమయాన్ని సూచించే బోర్డుల ఆధారంగా ఆ షెడ్యూల్లో వారు పే చేయండి కరెక్ట్గా ఆ యొక్క స్లాట్కు గంట ముందుగా క్యూలో నుంచి వెళ్ళి లబ్ధి టోకన్లు కొనుక్కొని అలాగే కారిడార్లో వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమలలోని రంగనాయక మంటపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఏడాది పొడవునా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాల్లో ధనుర్మాసంలో నిర్వహించే అధ్యయనోత్సవాలకు విశిష్ట స్థానముంది మార్గశిర మాసం ముగిసిన తర్వాత అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు
పగల్పత్తు ఉత్సవాలు 15 రోజుల పాటు దాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు, శ్రీ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయంలోని రంగనాయక మంటపంలో కొలువు తీర్చారు. ఉభయ దేవీరుల సమేత మలయప్ప స్వామివారిని పెదశేష వాహనంపై కొలువు తీర్చి విశేష కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత టీటీడీ పెదజీయంగర్, చిన్నజీయంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. సహస్ర కలశాభిషేకపు జల్లుల్లో శ్రీ కోదండరామయ్య ముగ్ధ మనోహర సౌందర్యం తిరునగరి వాసులను ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. అమావాస్యను పురస్కరించుకుని సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో సహస్ర కలశాలను స్థాపించి కలశారాధనతో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు కన్నుల పండుగ అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక సోమవారం సాయంత్రం అమావాస్య ఉత్సవంలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో హనుమంత వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా సాగింది. ప్రతి సోమవారం స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఊంజల్ మంటపంలో వేంచపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామివారి ఊంజల్ సేవ విశేషంగా సాగింది. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని పులకించారు. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. పాసుర ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం మంగళవారం సందర్భంగా శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ముందుగా ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి స్వామివారి దర్శించుకున్నారు. అనంతరం ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ప్రహ్లాదుడు అవతరించమని కూడా కోరలేదు. హిరణ్యకశిపుడు అడిగితే ఎక్కడ ఉన్నాడు ని శ్రీహరి అని, ప్రహ్లాదుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు, హరి సర్వాంతర్యామి, ఇందుకలడు అందులేడు అని సందేహం భువలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఉదయం తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈనాడు 4వ రోజు గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలోని 4వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం కొరకు గోదాదేవి విశేషంగా తాను ఆచరించినటువంటి వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరించాలి అనేటువంటి సదుద్దేశ్యంతో ఈ తిరుప్పావి అనే దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది. చిత్తూరు నగరం గొర్రప్పనాయుడు వీధిలో నెలవైన మహిమాన్విత అంకాళమ్మకు
ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పల్లకీపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం చక్కగా ఏర్పాటు చేసిన ఊయలలో అమ్మవారిని కొలువు తీర్చి ఊంజల్ సేవ జరిపి పంచ కుంభహారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. వ్యాపార కేంద్రంగా ప్రసిద్ది చెందిన సాలూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ కోవెల భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తోంది. ప్రాచీన వైభవంతో అలరారుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆర్తిగా అర్చిస్తే ఆదుకునే ఆపద్ బాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అంతర్యామి అని కొలిస్తే నేనున్నానంటూ అభయహస్తం అందించే సర్వాంతర్యామి ఆ ప్రసన్నమూర్తి. కలియుగంలో భక్తకోటి ప్రత్యక్ష దైవంగా జగత్తును కాపాడుతున్న ఆ కోనేటి రాయిని సేవించే భాగ్యం మానవాళికి మహదవకాశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవెంకటేశ్వర స్వామి ప్రపంచంలోని అనేకానేక ప్రదేశాల్లో నిలవై భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నారు. ఆ స్వామి కొలువుదీరని ఊరు ఉండదంటే అతిశయక్తి కాదేమో. అలాంటి ఆలయాల్లో ఒకటి విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. జిల్లాలో వ్యాపార కేంద్రంలో విలసిల్లుతున్న పట్టణమే సాలూరు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ఆలయం భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తోంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కళ్యాణ వెంకటేశ్వరుని నిలయం భక్తి భావనలతో విలసిల్లుతోంది. చూడగానే పురాతన ఆనవాళ్లతో ఆలయం ఆకట్టుకుంటుంది. ఆలయం ముందు స్వామి రాజసాన్ని చాటుతూ ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. చుట్టూ ఉన్న దశావతారాలు భక్తుల్లో భక్తి భావనల్ని పెంపొందిస్తూ ఉంటాయి. పక్కనే బలిపీఠం, గరుడాళ్వార్ ఆలయాలు నెలవై ఉన్నాయి. ధ్వజస్తంభానికి మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం ఉంది. విశాలమైన ఆలయ ముఖమండపం ఆకట్టుకుంటుంది. శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారు, శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల నిత్య పూజలతో అభయప్రదానం చేస్తూ ఉన్నారు. ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి, శ్రీ సత్యనారాయణ స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పిస్తారు. ఇక గర్భాలయం ముందు జయ విజయులు కొలువుదీరి ఉంటారు. అంతరాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దివ్యంగా దర్శనమిస్తూ ఉంటారు. తేజోకిరణ శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారి దర్శనంతో భక్తులు ముగ్ధులవుతారు. ఈ ఆలయంలో వాహనాలకు పూజలు జరుపుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ ప్రాంతవాసులు కొత్తగా వాహనాలు కొంటే స్వామివారి చెంత పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకుంటారు. ఇక ఏటా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. మార్గశిర మాసంలో శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి వ్రతాలను జరుపుకుని భక్తులు తరిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. నిత్యం ఉత్సవ శోభతో కాంతులేని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించండి, స్వామివారి దివ్యాశీస్సులను అందుకుని ధన్యులు కండి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం.
హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నవకలశ స్థాపన చేసి వేద పండితుల వేద పారాయణంతో కలశ పూజ చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామికి అర్చక స్వాములు పంచామృతాలతో మధుర ఫలరసాలతో పవిత్ర జలాలతో వైఖాన సాగమ పద్ధతిలో మనోహరంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నేత్రపర్వంగా జరిగిన ఆంజనేయ సుతిని అభిషేకాన్ని భక్తులు వీక్షించి తరించారు. అలాగే లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకార్చనలు చేశారు. గర్భాలయంలో కిరీటం, ఆభరణాలు, కలువ, తామరపులతో ఉత్తరాది శైలి అలంకరణతో దర్శనమిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ప్రాంగణంలోని గోశాలలో గోపూజ చేశారు. భక్తులు గోవులకు పళ్లు, పశుగ్రాసం అందించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో నెలవైన శివాలయంలో పరమేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి, నందీశ్వర స్వామివారికి అర్చనలు చేశారు. తరువాత పంచామృతాలతో పరమేశ్వరునికి అభిషేకం చేసి హారతులిచ్చారు. అమ్మలగన్న అమ్మ పార్వతీదేవికి కుంకుమార్చన చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో సోమవార పూజలు విశేషంగా జరిగాయి. వేకువజామునే స్వామివార్లకు అభిషేకాది అర్చనలు జరిపి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని విడవలూరు మండలం ముదివర్తి పెన్నా తీరం ఒడ్డున నెలవైన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో నాగవల్లి, నాగకన్య, రాహువు కళ్యాణం జరిగింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత గోమాత పూజలు చేశారు. ఆపై శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకాలు జరుపుకున్నారు. వేద మంత్రాల నడుమ రాహువు కళ్యాణం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గం ఆలయంలో సరస్వతి యాగం ఘనంగా జరిగింది. విద్యార్థులకు అమ్మవారి దీవెనలు అందించాలనే ఉద్దేశ్యంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. మూలా నక్షత్రం పర్వదినాన ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవిని ఆరాధిస్తూ నిర్వహించిన సరస్వతి యాగంలో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. అర్చకులు హోమ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ హోమం చేసి పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. ఈ మాసంలోనే శ్రీరంగనాథుడి ప్రియ భక్తురాలు ఆండాల్ తల్లి నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి తిరుప్పావై పాసుర గానాలతో హరిని సేవించి రంగనాథుడిలో ఐక్యమైనట్లు పురాణోక్తి. ఇంతటి విశేషమైన ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. భక్తులు సామూహిక తిరుప్పావై పాసుర గానంతో శ్రీమన్నారాయణ్ణి సేవించి దీవెనలందుకుంటున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నెలవైన పురాతన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలు పూర్తి చేసిన అర్చకులు ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. అనంతపురం నగర శివారు ప్రాంతం ఎస్కే రోడ్లోని శ్రీ శివకోటి ఆలయంలో నెలవైన శ్రీ శివకామేశ్వరి అమ్మవారికి విశేష ఆరాధనలు నేత్రపర్వంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. స్వర్ణ రజిత ఆభరణాలు, పరిమళ పుష్పాలు, బిల్వ పత్రాలతో శివకామేశ్వరి అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు చల్లని తల్లిని సేవించి పరవశులయ్యారు. శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువుదీరిన పవిత్ర క్షేత్రం ఉపమాకలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. షోడశోపచారాలు పూర్తి చేసిన తరువాత స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని పుష్ప శోభితంగా అలంకరించిన అర్చకులు వేరువేరు పల్లకీలపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులో నెలవైన శ్రీ గోదా భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించి కుంభహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి భజనలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో నెలవైన పురాతన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా అభిషేక ఆరాధనలు జరిగాయి.
పట్టు వస్త్రాలు, చామంతి, బంతి తదితర పుష్పాలతో అలంకరించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాశురాలను పారాయణం చేసి స్వామివారికి నివేదించారు. ఖమ్మంలో స్వయంభూగా నిలవైన శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివకేశవులకు కనుల పండుగగా అభిషేకం జరిగింది. ఫలరసాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశాక నివేదనలు సమర్పించారు. కడప జిల్లా పులివెందులలోని ముద్దనూరు రోడ్డులో నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి సింధూరార్చన చేశారు. ఉదయాత్పూర్వ మే రామబంటుకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం సింధూరార్చన చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటుని సేవించి తన్మయులయ్యారు. ధనుర్మాసం సోమవారం సందర్భంగా పలు ప్రసిద్ధ ఆలయాల్లో పరమశివుడికి విశేష అభిషేక ఆరాధనలు జరిగాయి. ముక్కండీసుని మనసారా సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా దేవుని గడపలో నిలవైన శ్రీ సోమేశ్వర స్వామివారికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. నాగాభరణంతో అలంకరించి అష్టోత్తర సహితంగా మంగళ హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు శివనామస్మరణలతో తరించారు. అలాగే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో స్వయంభూగా నిలవైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి ధనుర్మాసం సోమవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం 1000 కొబ్బరికాయల పూజ జరిగింది. వరంగల్ నగరంలో స్వయంభూగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్వం ఓరుగల్లును పరిపాలించే రాజుల కాలం నుంచి కోరిన కోరికలు తీర్చే భక్తవత్సలుడిగా రామలింగేశ్వర స్వామివారు భాసిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో నమక చెమక సహితంగా అభిషేకం జరిపి హారతులిచ్చారు. ఇక వరంగల్లో నిలవైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామివారికి అర్చకులు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని ప్రదర్శనలు చేశారు. నిజామాబాద్ లో నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి లింగాష్టక పారాయణ సహితంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. ఓం నమశివాయ స్మరణలు చేస్తూ భక్తులు పరమశివుని సేవలో తరించారు. అలాగే శంభులింగేశ్వర, ఉమామహేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలమూరులోని పురాతన శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులే స్వామివారికి అభిషేకం జరుపుకుని ఆనంద పరోశులయ్యారు. అనంతరం అర్చకులు పూలమాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఎలుగొండ గుట్టపై వేయించేసిన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు, పవిత్ర ద్రవ్యాలు, విభూతితో స్వామివారికి అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరసంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం వాయులీన కచేరీ జరిగింది. లండన్ కు చెందిన ఏజీఏ జ్ఞానసుందరం శ్రావ్యంగా పలికించిన వాయులీనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.
ఉంటాను.